మహేశ్వరం ఇబ్రాహీంపట్నం మా కిషన్ రెడ్డి గారు, సబితా ఇంద్ర రెడ్డి గారు వీళ్ళిద్దరిని మించి మా రంజిత్ రెడ్డి ఎంపీ గారు మాట్లాడుతున్న గనబడ్డప్పుడల్లా వాళ్ళు నీళ్ళే అంటారు. ఇక పాలమూరు ఎత్తిపోతలు ఎప్పుడైతుంది, మా నీళ్ళు ఎప్పుడు వస్తాయి అని పంచాయతీ పెడతారు నాతో. మీకు నిజం చెప్పానంటే ఏంటంటే, పాలమూరు ఎత్తిపోతలు కూడా కాళేశ్వరంతో పాటే కంప్లీట్ అయిపోయేది. ఇప్పటికి అన్ని కట్టినం, రిజర్వాయర్లు అయిపోయినాయి. ఇప్పుడు ఆగస్టులో వాటిని నింపుకోబోతా ఉన్నాం. దాన్ని అడ్డుకున్న పుణ్యాత్ములు ఎవరంటే, సుప్రీంకోర్టు దాకా పోయి స్టేలు తెచ్చి అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అంత పుణ్యాత్ములు వాళ్ళు. ఎండిపోయిన గడ్డకు నాలుగు నీళ్ళ చుక్కలు తెచ్చుకుందామంటే వద్దు అని ఆపుతారు రాజకీయం. మళ్ళీ వాళ్ళే ఉల్టా ఉపన్యాసాలు మాట్లాడతారు. ఈ విషయం ప్రజలు ఆలోచన చేయాలి. ఏదేమైనప్పటికీ భగవంతుని దయవల్ల ఆల్మోస్ట్ 85% ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. మహేశ్వరము, ఇబ్రాహీంపట్నం, అట్లాగే మన వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి, వికారాబాద్, చేవేల నియోజకవర్గాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా మీ బిడ్డగా, 100% ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తాను. ఇక్కడ కూడా మీరు కూడా బ్రహ్మాండంగా ఉండాలి. ఒకరోజు నాకు జ్ఞాపకం ఉంది, మా కిషన్ రెడ్డి గారు హైదరాబాద్కు పైపు వరకు కొద్దిగా నీళ్ళు ఇప్పిస్తారు, ఇబ్రాహీంపట్నం చెరువు నింపుకోవాలని నన్ను బతిమిలాడుతున్నట్టుగా అడిగినటువంటి సందర్భం. ఎందుకంటే అంత బాధ ఉంది ఆయన మనసులో. ఆ చెరువు ఎండిపోతే చూడలేక దుఃఖం అనిపించి రైతు బిడ్డ కాబట్టి కనీసం గవేనకు నిప్పిమని చెప్తే ఒక కొత్త పైప్ లైన్ పోతా ఉంటే దాన్ని దుమ్ము పోయేదాకా నీళ్ళు ఇడిచిపెట్టాలి. దాన్ని ఇబ్రాహీంపట్నం కాడ ఇడుమని చెప్పి ఆయన నిలబడి కూడా ఇడిపించారు. అంటే ఎంత కరువు, ఎంత బాధ ఉంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ అట్లా బాధపడతారు? ఆ విధమైన పరిస్థితి ఇక్కడ ఉంది నాకు తెలుసు. మీరు ఏమాత్రం చింత చేయవద్దు. రాబోయే 3-4 నెలల లోపలనే మీరు మార్పు కూడా చూడబోతారు. కాలువలు తవ్వకం ప్రారంభమవుతా ఉంది, ఆ టెండర్లు అయిపోతా ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు ఈ పక్కన ఉండేటువంటి వికారాబాద్ జిల్లాలను వాటికి కూడా నీళ్ళు బ్రహ్మాండంగా వస్తాయి. అంతేకాదు నేను ఒక మీకు మంచి తీపి కబురు కూడా చెప్తా ఉన్నా. కృష్ణానదిలో నీళ్ళ కోసం కొంత పంచాయతీ ఉంది, కానీ గోదావరి నదిలో ఏ పంచాయతీ లేదు. గోదావరి నీళ్లు మన గండిపేట, హిమాయత్ సాగర్ వరకు కూడా లింక్ అయిపోతా ఉంది కొద్ది రోజులలో. అక్కడ నుంచి చిన్న లిఫ్ట్ పెట్టినా ఈ ప్రాంతాలకు కూడా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కిందన ఘటకేశ్వర నుంచి కూడా కొండపోచమ్మ సాగర్ నుంచి బ్రహ్మాండంగా మూసినది దాటిస్తే నీళ్లు ఈ ప్రాంతం దాకా దగ్గర దగ్గర మన లోయపల్లి దాకా వచ్చే అవకాశం ఉంది. అవి కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. కృష్ణలో నీళ్లు పడ్డా తక్కువ పడ్డా కూడా గోదావరి నుంచి ఇచ్చైనా సరే దీన్ని ఆదుకోవాలనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఏదో ఒక పద్ధతిలో రాబోయే కొద్ది రోజులలోనే ఈ ప్రాంతానికి కూడా నీళ్లు నేను తెచ్చిస్తా అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. దాని గురించి ఏమాత్రం చింత చేయవలసిన అవసరం లేదు.